ఈరోజు మరి మన అంశం ఏమిటంటే, మీ ఉద్దేశాలు కానీ నా ఉద్దేశాలు కానీ సఫలం అవ్వాలి అంటే మనం చేయవలసిన మొదటి పని చూద్దాం. చూడండి అందరు కూడా, మరి సామెతల గ్రంథం 16:3 మరి జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలు. మరి బిల్లిగ్రహం గారంట ఉదయం 5 కీర్తనలు చదివేవాళ్ళంట, సాయంత్రం 2 సామెతల గ్రంథాలు చదివేవాళ్ళంట. సామెతలు మనం ఎలా నడవాలో దేవుని యొక్క చిత్తంలో మనం నడిపిస్తుంది, కీర్తనలు దేవుని ఎలా స్తుతించాలో ఎలా ఆరాధించాలో మనకి నేర్పిస్తుంది, ఆయన మీద ఆధారపడే స్వభావాలు మనకి వస్తాయి. సామెతలు 16:3 చదవండి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగును. అందరు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలంట, మనం పనుల భారం ఎవరి మీద ఉంచాలంట అంటే, మొదటిది నీ ఉద్దేశాలు. ఎటువంటి ఉద్దేశం కలుగున్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ నీ ఉద్దేశాలు నువ్వు నెరవేర్చుకోవాలని నీ సొంత ప్రయత్నం చేస్తున్నావేమో నాకు తెలియదు, కానీ ప్రభు సెలవిచ్చిన మాట ఏమిటంటే, జ్ఞాని రాస్తున్నాడు ఏమనంటే, నీ పనుల భారము యెహోవా మీద ఉంచాలి. అంటే నీ ఉద్దేశం సఫలం అవ్వాలంటే మొదటగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ పనుల భారం నువ్వు మోయటం కాదు, నీ పనుల భారం ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. అంటే దేవుని మీద నువ్వు ఆనుకోవాలి. నీకు ఒక ఉద్దేశం ఉంది, ఈ నెలలో ఏదో సాధించాలి, ఏదో కొనుక్కోవాలని ఉందనుకోండి, నీ సొంత ప్రయత్నాలు పక్కన పెట్టి నీ ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకి చెప్పాలి. నీ పనుల భారం అంతా కూడా ఎవరి మీద వేయాలి? ప్రభు మీదే ఉంచాలి. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేస్తావు, నేను నీ వైపే చూస్తున్నాను, నీ వైపు చూచువారు ముఖాలు ఎన్నటికీ కూడా సిగ్గుపడవని నువ్వు రాశావు, కాబట్టి ఖచ్చితంగా నేను నీ వైపు చూస్తూ ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా నన్ను సిగ్గుపరచవని నేను నమ్ముతున్నానయ్యా, ఇదిగో నా భారం అంతా నీ మీద వేస్తున్నానని చెప్పి నీ భారం అంతా ఆయన మీద ఉంచి నువ్వు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవించాలి. కానీ ఆ భారంతో నువ్వు బంధించబడి ఎక్కడ లేని టెన్షను, ఎక్కడ లేని బీపీ, ఎక్కడ లేని ఏమంటారు తెలుసా, ఫ్రస్ట్రేషను, అది జరగలేదు కాబట్టి ఇల్లంతా కూడా అల్లకల్లోలం నువ్వు చేయకూడదు. నిజంగా దేవుని మీద నీకు నమ్మకం ఉంటే, నిజంగా నువ్వు విశ్వాసివైతే, ఆ విశ్వాసం అనేది నీ జీవితంలో ఉంటే, దేవుని వాక్యం చెప్తుంది ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలంట. ఇక్కడ ఆవగింజ ఎంతో ఉండదండి, చాలా చిన్నది, నిత్యం మనం చూస్తూనే ఉంటాం. అంత విశ్వాసం ఉన్నా సరే కొండ వెళ్ళంట, సముద్రంలో పడమంటే కొండ కూడా నీ మాట వింటదంట, కొండ కూడా నీ మాట వింటది. విశ్వాసానికి కొండను కదిలించే శక్తి ఉంది. నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మితే భారాలన్నీ నీ నెత్తి మీద నువ్వు మొయ్యవు. ఒకరోజు ఒక పెద్ద ఆవిడ ఎండలో పెద్ద మూట మూసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది. ఈ లోపల అటు నుంచి వస్తున్న ఒక కారులో నడుపుకుంటూ వస్తున్నాడు. కారు ఆయన చూచి ఆ మా అమ్మగారిని చూడగానే చాలా బాధేసింది. అయ్యో ఇంత ఎండలో ఈ తల్లిగారు ఈ మూటతో నడుస్తుంది, సరే ఎక్కించుకుంటే బాగుంటుంది, ఖాళీగానే ఉంది కదా అని చెప్పి ఆమెను ఎక్కించుకున్నారు. పిలిచి అమ్మ ఎక్కడికి వెళ్తున్నాంటయ్యా, పక్క ఊర్లోకి వెళ్తా, సరే నేను కూడా అటే వెళ్తున్నానని ఆమెను ఏం చేశాడంటే చక్కగా తలుపు తీసి చక్కగా ఎక్కించి లోన కూర్చోబెట్టాడు. ఏసీ చల్లగా ఉంది, మా అమ్మ అయితే అబ్బాబ్బా ఎంత బాగుంది అనుకుంటే హ్యాపీగా ఉంది. ఇలా కొంత దూరం వెళుతూ ఉంటే ఆయన ఎదురున్న అద్దంలోంచి చూశాడు. చూస్తే మా అమ్మ కూర్చుని ఉంది, కానీ మా అమ్మ మీద ఉన్న మూట దించల మూటలాగే మోస్తానే ఉంది. ఈయన అడిగాడు, మా అమ్మ ఏంటి నువ్వు కూర్చున్నావు కానీ ఆ మూటను తల మీద ఉంచావు కదా, అది పక్కన పెట్టుకోండి అయ్యా, ఎక్కించుకుంది నన్ను కానీ మూటను కాదు కదా అయ్యా అందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే ఆమెకి జ్ఞానం తక్కువ. ఈరోజు నిజంగా క్రైస్తవులు అలాగే ఉన్నారు. ప్రభు పాపభారాన్ని మోసాడు, నీ రోగభారాన్ని మోసాడు, నీ శాపాన్ని మోసాడు, నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క భారాలు మోయటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ ఈరోజు చాలామంది
ఆ భారాలను ప్రభువుకి ఇవ్వటంలో మొహమాట పడిపోతున్నారు. ప్రభుకి ఇస్తే ప్రభువుకి బరువు అవుతుందేమో, ప్రభు ఏమైనా ఫీల్ అవుతాడేమో, వద్దులే నేనే మోసుకుంటా, ఈ రోగాన్ని నేనే మోసుకుంటా, ఈ బాధని నేనే మోసుకుంటా, ఈ శాపాన్ని నేనే మోసుకుంటాను, నా కర్మ ఇది, నా తలరాతి ఇది, నా వీధి ఇది, నా యొక్క జీవితానికి ఇలా దేవుడు రాశాడని చెప్పి చాలామంది అజ్ఞానంగా ఏం చేస్తున్నారంటే ఆ భారాన్ని ప్రభు చేతిలో పెట్టి హ్యాపీగా ఉండవలసిన వారు భారాలతో కుమిలిపోయి కుషించిపోయి నిద్రాహారాలు లేకుండా. ఎందుకంటే నలిగిన మనసు అంట ఎముకను ఏం చేస్తుందంట, తెలియకుండానే నీలో ఏమైపోతుందో తెలుసా, రోగ ఛాయలు వచ్చేస్తూ ఉన్నాయి. ఏమండి, ఒకడు చింతించటం వలన ఒక మూరెడు కూడా ఎవడు కూడా పైకి పెంచుకోలేడు. ఒకవేళ పొట్టిగా ఉన్నావు, నువ్వు ఎంత ఏడ్చినా పొడుగవుతావా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకిస్తున్న ఈ నెలలో ఏ ఉద్దేశంతో నువ్వు ఉన్నావో, ఏ ఉద్దేశం నిన్ను పీక్కు తింటుందో, ఏ ఉద్దేశం నీ యొక్క మనసును కలత చెందిస్తుందో, ఏ ఉద్దేశం అవ్వట్లేదని నువ్వు అధైర్యపడిపోయి హడావుడి చేస్తున్నావో, ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సామెతలు 16:3 చెప్తున్నాడు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుమో, అప్పుడు నీ ఉద్దేశములు, అంటే నీ ఉద్దేశాలు సఫలం అవ్వాలి అంటే మొదటిగా నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. వచ్చటమే రావటమే కాదు, ఆయనకి నీ భారాలన్నీ కూడా ఆయనకి అప్పచెప్పి ఒక నమ్మకంతో విశ్వాసంతో నేను నా ప్రభుకి ఇచ్చేసాను. మీకు ఉదాహరణ చెప్పాలంటే రైల్వే స్టేషన్లో కూలీలు ఉంటారు. మనం చాలా బ్యాగులు తీసుకుని వెళ్ళాం, ఈ లోపల కూలీ వచ్చాడు, కూలీ కూలీ అని. సరే అని చెప్పి వాడికి ఏం చేస్తాం తెలుసా, మన బ్యాగులు అన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇచ్చి మీరు వెనక ఎంతో అఫీషియల్గా ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని ఏ భారం లేకుండా హ్యాపీగా నడుచుకుని, భారం మోసేది ఎవరు, ఆ కూలీ మోస్తూ ఉంటాడు. నువ్వు మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళిపోతావు. ఆ కూలీని నువ్వు ఆ స్టేషన్ బయటకో, బస్ స్టాండ్ బయటకో, ఎక్కడ ఎక్కించాలో నిన్ను అక్కడ ఎక్కిస్తాడు, లేకపోతే ఆ ట్రైన్ దగ్గరకో నీ సీటు దగ్గర పెట్టి దిగిపోతాడు, నిన్ను కూడా లోనికి ఎక్కడానికి అవకాశం కలదు. అలాగే ప్రభు ఈ లోకానికి వచ్చింది. అందుకే ఈరోజు చాలామంది తెలియక ఎంతో భారంతో, ఎంతో భారం భారం భారాలు మోస్తూ హార్ట్ అటాక్లు గురవుతున్నారు, భారాలు మోస్తూ అవయవాలు పాడైపోతున్నాయి, భారాలు మోస్తూ కొంతమంది అయితే ఓ వాళ్ళు జీవించాల్సిన జీవితాన్ని కూడా వదిలిపెట్టి ఇంకా వాళ్ళ భారాలే కాకుండా ఊరోళ్ళు భారాలు కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. చాలా అవివేకం అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళ భారాలు నువ్వు ప్రభుకి అప్పచెప్పి వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయడమే కానీ వాళ్ళు భారాలు నువ్వు మోస్తూ నువ్వు నలిగిపోకూడదు. నువ్వు చేయాల్సింది ప్రార్థన చేయి. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించండి. ఒకరి భారం ఒకడు భరించుడని ఉంది కదా. భారం అంటే ఏంటి తెలుసా, వాళ్ళ పరిస్థితుల్లో ఒక భారంగా మనం ప్రార్థన చేయడం. అంతేగా నా కుటుంబాలన్నీ నీ మీద పెట్టుకొని నీ శాంతి నీ సమాధానం కోల్పోయి భయంకరమైన పరిస్థితికి నువ్వు వెళ్ళకూడదని ప్రభువు పెడ. అప్పుడు నీ ఉద్దేశము సఫలం కాదు. ఒకవేళ నీకు లాంగ్ లైఫ్ ఉండాలని ఉంది, లేకపోతే సంతోషంగా హ్యాపీగా ఉండాలని, అయ్యో పిల్లలకు పెళ్లి చేశాము, అన్నీ సమకూర్చి అన్నీ చేశాం, ఈ చివరి స్టేజ్లో అన్న, ఈ చివరి కాలం అన్న హ్యాపీగా ఇద్దరం కలిసి మంచిగా ఉండాలనుకుని ఉద్దేశం ఉంది, కానీ ఈ భారాలన్నీ ఏం చేస్తే తెలుసా, ఆ ఉద్దేశాన్ని మొత్తం చెడగొడతాయి. నువ్వు కూడా ఆ భారంలో కుమిలిపోయి దీర్ఘాయువు లేకుండా మధ్యలోనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందేమో. కాబట్టి ఏ భారమైనా, అది రోగ భారం అవనివ్వండి, ఆర్థిక భారం అవనివ్వండి, అది పిల్లల భారం అవనివ్వండి, అది వివాహాలు అవనివ్వనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, ఏదైనా సరే ప్రతీది ప్రభు మీదే నువ్వు ఉంచాలి, ప్రభు మీదే నువ్వు పెట్టాలి. మనుషుల వైపు నువ్వు చూడటానికి వీల్లేదు, ప్రభు వైపు చూస్తే మనుషుల చేయలేనిది ప్రభు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనుషుల సహాయం కొంచెమే, మనుషుల లిమిట్ కొంచెమే, మనుషుల పరిధి కొంచెమే, కానీ ప్రభు పరిధి చాలా పెద్దది. అందుకే ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు లేదు లేదు.
నీకు సీట్ ఇవ్వగలడు, నీకు ఉద్యోగం ఇవ్వగలడు, నీ కుటుంబాన్ని తలగా ఉంచగలడు, నీ భర్తను మార్చగలడు, నీ బిడ్డలను మార్చగలడు, నిన్ను అనేకుల ముందు ఆశీర్వాదకరంగా ఉంచగలడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, నిన్ను ఆరోగ్యవంతురాలుగా ఉంచగలడు, దీర్ఘాయువు ఇవ్వగలడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పనుల భారమంతా కూడా ఎవరి మీద వేయాలి? ప్రభు మీద. ప్రభు కూడా అదే కోరుకుంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని మోయటానికే నేను ఈ లోకానికి వచ్చాను. మీ పాప భారం మోస్తా, మీ రోగ భారాన్ని మోస్తా. ఏ భారమో చెప్పు, ప్రతి భారాన్ని మోయగలిగిన శక్తి నా మీద వేసి మీరు కామ్గుండండి, నేను చేసే పని మీరు చూడండి. దేనికిస్తారు ఊరికి నేను నిలబడి యుద్ధం యెహోవాదే. కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు. నువ్వు నన్ను స్తుతించు, నా మీద నమ్మకం ఉంచు, ప్రార్థన చేసుకో, నా వైపు చూస్తానే ఉండు, నీ ముఖాన్ని నేను వెలిగిస్తాను, నిన్ను సిగ్గుపడకుండా నిన్ను నిలబెడతానని ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలియదు. ఏ భారంతో కుమిలిపోతున్నావో, ఏ ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోతున్నావో, ఏ బిడల బాధతో నువ్వు కుమిలిపోతున్నావో, ఏ వివాహాల కొరకు నువ్వు కుమిలిపోతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ పనుల భారం అంతా కూడా యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా ఏమవుతాయి అంట, సఫలమవుతాయి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎండ్ ఆఫ్ ద డే వచ్చి చివరికి ఏంటో తెలుసా, మన కార్యాలు సఫలం అవటమే మనకు కావాలి, నువ్వు అనుకున్నవి జరగడమే మనకు కావాలి. సీటు కావాలని ఉందా? సీటు కావాలి, రావాలి అంతే. అది రావాలి అంటే నువ్వు ప్రభు మీద నీ భారాన్ని నువ్వు వెయ్యాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. చూడండి ఇంకో మాట కూడా, కీర్తనలు 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మీ భారం అంత ఎవరి మీద మోపాలంట? నీ భారము యెహోవా మీద మోపాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? ఎవరిది? పక్కన వాళ్ళు చెప్పండి, మీదే అని చెప్పండి. అవును, మనుషుల మీద పెట్టొద్దు, యేసయ్య మీద పెట్టు. ఆయనే చెప్తున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఇంకెవ్వడు కూడా లేడు, మీ ఆయన కూడా లేడు. ఆయన అంటే మీ ఆయన కాదు, ఎవరు? మన యేసయ్య. చాలామంది భర్తలు మోస్తారు అనుకుంటారు, ఏ భర్త మోసే పరిస్థితులు ఎవరు కూడా లేరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ భారము యెహోవా మీద, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయన ఎన్నడు కదలనియ్యడు. బా, ఎంత మంచి మాట అండి, ఎన్నడు కదలనివ్వడంట. నువ్వు కదలవు. నువ్వు ఎలా ఉంటుంది తెలుసా? ఒక సియోను కొండవలే ఉంటావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. సియోను కొండవలి, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు రాని, కదలకుండా అలాగే మనం నిలబడతాం. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం కదలని వారం. ఎప్పుడు కదలకుండా ఉంటాం? మన భారాలు ఆయన మీద వేయాలి. ఒకవేళ ఆ భారం నువ్వు మోసావా, నువ్వు కదిలిపోతావు. భారం నిన్ను మింగేస్తుంది, రోగం నిన్ను మింగేస్తుంది, శ్రమ నిన్ను మింగేస్తుంది, కష్టం నిన్ను మింగేస్తుంది, ఓ ఆర్థిక ఇబ్బందులు నిన్ను మింగేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మన భారాలన్నీ కూడా ప్రభు మీద వేసేయాలి, అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా, నువ్వు తప్ప నాకు దిక్కెవరు కూడా లేరు, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా. నువ్వే నా ఆశ్రయం నాయన, నువ్వే నా ఆధారం నాయన. నేను నీ వైపే చూస్తున్నాను, నా భారాలన్నీ కూడా నీ మీదే వేస్తానని అటువంటి గుణగణాలు కలిగి మనం జీవించాలి. అందుకే ప్రభు మీద భారం వేసేవాడు. చాలామంది మాట వరుసకు చెప్తారు, భారం అంతా ప్రభు మీద వేసేవాడిని అంటారు. అంతుట్టితే ఎయిరు. వేస్తే నువ్వు హ్యాపీగా ఉండాలి, వేస్తే నువ్వు సంతోషంగా ఉండాలి. ప్రభు మీద ప్రభు చూచుకుంటాడు. ఎవరు అడిగినా కానీ ప్రభు నాకు జవాబు ఇవ్వబోతున్నాడండి, ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడండి, ప్రభు నాకు సీట్ ఇవ్వబోతున్నాడండి, నా చదువు అయిపోద్ది, ఉద్యోగం వస్తుందే, నా భారం నా ప్రభు మీదే వేశాను. నా ప్రభు మీద వేసిన ప్రభు ఎవరిని సిగ్గుపరచలా, నన్ను కూడా సిగ్గుపరచడు. నేను ఆరోగ్యవంతురాలుగానే ఉంటా, ఆరోగ్యవంతుడుగానే ఉంటా, ఏ తెగులు నా గుడారానికి రాదు, నా ఇంటికి రాదు, నా ఒంటికి
అంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నేను పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడిపోయి ఉన్నాను. ఏ చేసినా ప్రభు, బ్రతుకుట క్రీస్తే ప్రభు కొరకే నేను బ్రతుకుతాను అంతే. అంతేగా నా కొరకు నేను బ్రతకడం ఎప్పుడో మానేశాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ మాట నాది అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ భారాలన్నీ ఎవరి మీద వేసేయాలి? ప్రభు మీద. దేవునికి స్తోత్రాలు. అలా వేయటం వల్ల మన ఉద్దేశాలన్నీ ఏమవుతాయంట? సఫలమవుతాయి. ఇంకో మాట కూడా చూస్తారా? ఇంకొక మాట కూడా, మొదటి పేతురు 5:7 ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. అందరు చెప్పండి, ఆయన. ఆయన అంటే ఎవరు? యేసు క్రీస్తు వారు. ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడంట? గనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోకంలో నీ కొరకు చింతించేవాళ్ళు, నిన్ను పట్టించుకునేవాళ్ళు, నీ కొరకు ఆలోచించేవాళ్ళు ఉన్నారో లేదో కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకు ఒక మంచి శుభవార్త ఏంటంటే, నీ కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆలోచిస్తూ ఉన్నావు. ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళతో చెప్పండి, ఏసఐ ఆలోచనలో నువ్వు ఉన్నావని చెప్పండి. ఎవరు ఆలోచనలో ఉన్నారు? ఏసఐ ఆలోచనలో ఉంటే నువ్వు చింతపడాలా? ఏసఐ ఆలోచనలో ఉంటే నీ భారాలు నువ్వు మొయ్యాలా? ఏసఐ ఆలోచనలో నువ్వు ఉన్నావు. ఏసఐ ఆలోచనలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన ఖచ్చితంగా నీకు న్యాయం తీరుస్తాడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నిన్ను నిలబెడతాడు, ఆయన ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కడతాడు ఆయన. అందుకే నీ పనుల భారం కానీ నీ చింతలు కానీ అన్నీ కూడా ఎవరి మీద వేసేయాలి? ఈ నెలలోకి వచ్చావు, పిల్లల ఫీజు కట్టాలో, కాలేజీ ఫీజులు కట్టాలో చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. దేవుని మీద వేసి, ప్రభువా బిడ్డలు నువ్వు ఇచ్చావు, నువ్వే ఇచ్చావు, నువ్వే కట్టుకో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గర్భఫలం ఎవరిచ్చి బహుమానం ఇచ్చిన ఆయన ఏం చేయాలి? ఇప్పుడు పక్షులను తయారు చేసి వాటికి బట్టలు వేసాడా లేదా? రంగురంగు బట్టలు వేసాడు. దేని గురించి మీరు చింతపడద్దు, ప్రభు వైపు చూడటం నేర్చుకోవాలి. అప్పుడే మన ఉద్దేశాలు సఫలమవుతాయి. ప్రభువుని విడిచిపెట్టి మనుషుల చేతుల వైపు, ఈ మనుషులు నాకేమైనా హెల్ప్ చేస్తారేమో, ఈ పాస్టర్ గారు గుడికి వెళ్తే ఈ పాస్టర్ గారు బాగానే అందరికి ఏదో ఒకటి ఇస్తున్నాడంట, మనకు కూడా ఇద్దరిని ఇస్తాడేమో, రేపొద్దున నా కూతురికి పెళ్లి చేయిపోతాడా, ఏదో ఒకటి చేస్తాడు, ఇక్కడికి వెళ్దాంలే అని వచ్చావనుకో, ఎవరు మనుషులు ఎవరో చేయరు. నీ ఎక్స్పెక్టేషన్ అన్నింటిలో ఫెయిల్ అయిపోవచ్చు. అప్పుడు నీకు కంగారు వచ్చేస్తుంది, ఆ గాబరా వచ్చేస్తుంది, భయం ఆందోళనలోకి వెళ్ళిపోతావు. అదే నువ్వు ప్రభు వైపు చూస్తే, ప్రభు వైపే, ప్రభువా నా ఉద్దేశం అంతా నీకు తెలుసు నాయన, నా గుండెల్లో ఉన్న ఆలోచన అంతా నీకు తెలుసు, నీ ఆలోచనలో నేనున్నాను, నా ఆలోచనలు నీలో ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కరోజు చెప్పండి, ఏసఐ ఆలోచనలో నేనున్నాను, నా ఆలోచనలు ఆయనలో ఉన్నాయని చెప్పండి. ఏసఐ ఆలోచనలు ఎవరున్నారు? ఒక గర్భంలో పుట్టిన ఏ చంటి బిడ్డనైనా ఏ తల్లైనా మరుచునా, వారైనా మరచెదరు కానీ నేను నిన్ను మరువను. అరచేతుల్లో నా బిడ్డ ఎంత సుందరంగా ఉంది అనుకుంటుంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత సంతోషంగా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉంది. నా బిడ్డ ఇంకా కొంతకాలం జీవించాలి, నా కొరకు అనేక పనులు చెయ్యాలి. ఆమె సమయం వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది. అంతేగాని ముందు ఎప్పుడు నీ గురించి ఆలోచన ఎప్పుడు? ఇది మనసులో పెట్టుకోండి ఈ మాట, నా కొరకు ఎవరు ఆలోచించిపోయిన నా ప్రభువు ఆలోచిస్తున్నాడు. అందరు చెప్పుడు గుణమే చేసుకొని, నా కొరకు ఈ లోకంలో ఏ అధికారి ఎవరు ఆలోచించకపోయినా, నా ఏసయ్య ఆలోచనలో, నా ఏసయ్య బుర్రలో నేనున్నాను. కాబట్టి నా జీవితంలో నేను ఆలోచించినవన్నీ సఫలమవుతాయి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఆలోచనలో ఉన్నాను కదా, నీ ఇష్టానుసారంగా జీవించటం కాదు. నిజంగా దేవుని చేతిలోంచి నువ్వు తెచ్చుకోవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు దగ్గరికి, ఆయన మీద నువ్వు ఆధారపడాలి. ఆయన మీద భారం మోపటం ఏంటో తెలుసా? ప్రార్థన చేయటం. రోజుకొక గంట అన్నా, రోజుకొక 2.5 గంటలు అన్నా, పదో వంతు, పొద్దున ఒక 1/4 గంట, మధ్యాహ్నం ఒక 1/2 గంట,
సాయంత్రం ఒక అరగంట, రాత్రికి ఒక అరగంట అట్లా దేవుని సందులో సమయం గడుపుతూ, ఒకవేళ కూర్చునే సమయం లేదు, పని చేసుకుంటానే, వ్యాపారం చేస్తానే, స్తోత్రం అయ్యా, వందనాలయ్యా, అయ్యా నువ్వు తప్ప దిక్కెవరు లేరయ్యా, దీన్ని నువ్వు అభివృద్ధి నువ్వు చెయ్యాలయ్యా, నా వల్ల కాదయ్యా, ఈ భారం అంతా నీ మీద వేస్తున్నాను, ఇదిగో నా అవసరాలు నువ్వే తీర్చాలి, నిన్ను చూస్తూనే అడుగు పెట్టానయ్యా, నీ మీద భారం వేసి అడుగు పెట్టానయ్యా, అయ్యా నువ్వే నాకు సహాయం చేయాలి అని ప్రతీది ప్రభువు వైపు నువ్వు చూస్తే, ఎవరైతే ఆయన వైపు చూచారో వారు ముఖాలు వెలిగించబడతాయి, వారు ఎన్నటికీ లజ్జింపబడక పోవును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి చూస్తున్నావో నాకు తెలియదు, నేను ఏసై గురించి చెప్తున్నాను. ఏసై ఇది మతం కాదండి, ఇది ఏసై నీ జీవితాన్ని, నీ భారాలు మూసే మార్గం ఇది, నీ పరిస్థితులు మార్చే మార్గం ఇది, నీ కుటుంబాన్ని మార్చే మార్గం ఇది, నీ భర్తను మార్చే మార్గం ఇది, నీ జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదకరంగా చేసే మార్గం ఇది. ఈ మార్గంలో వచ్చిన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరో లేరు. ఒకవేళ ఈ దేవుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావేమో, లేకపోతే ఈ ప్రభుని గురించి ఒక అయిష్టంగా ఉన్నావు, ఎలా వింటున్నావు నాకు తెలియదు, యాక్సిడెంట్ గా వింటున్నావు, ఎక్కడ చూస్తున్నావు నాకు తెలియదు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతో భారంతో నువ్వు ఉన్నావు, ఆ రోగ భారంతో ఉన్నావు, ఆ శాప భారంతో ఉన్నావు, ఏది నీకు కలిసి రావట్లేదు, ఏ చేసినా అన్నింటిలో ఓడిపోతున్నావు. ఈరోజు ఒక శుభవార్త నీకేంటో తెలుసా, ఈ ప్రభు దగ్గరికి నువ్వు రా, ఆయన నీ భారాన్ని మోసేవాడు, ఎటువంటి పరిస్థితినైనా సరే మార్చి అనేకుల ముందు నిన్ను తలగా చేయగలిగిన వాడు ఈ నజరేయుడైన యేసు క్రీస్తు. చెప్పడగొడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే, నీ వ్యాపారాలు వృత్తిలోకి రావాలంటే, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, నీ కుటుంబాలు బాగుండాలంటే, నువ్వు చేస్తున్న ప్రతి కార్యంలో ఓడిపోకుండా జయం పొందాలి అంటే నువ్వు చేయవలసిన మార్గం ఏంటో తెలుసా, నీ భారాలన్నిటిని కూడా ప్రభు మీదేసే, నీ చింతలన్నీ కూడా ప్రభు మీదేసే. అది వేసే విధానం ఏంటంటే ప్రభు దగ్గర మోకరించు, సమయం గడుపు ప్రభు దగ్గర, ప్రభు వైపు చూడు. ఎప్పుడు కూడా కొండల తట్టు చూచిన సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలనే సహాయం. భూమ్యాకాశములు సృజించిన యెహోవా వలనే మనకు కొండల నుంచి సహాయం రాదు, మనుషుల నుంచి సహాయం రాదు. మనుషుల సహాయం కొంతవరకే, కానీ దేవుని సహాయము అపరిమితము. ఆయన ఏదైనా చేయగలడు. ఎక్కడ ఓడిపోయావు అక్కడ నిన్ను లేవనెత్తగలడు, ఎక్కడ అవమానించబడ్డావో నీ రెట్టింపు ఘనత ఇవ్వగలడు ఆయన. ఆయన ఏదైనా చేయగలడు. ఓ ఉడికిపోయిన గర్భంలో ఉంచి శిశువును పుట్టింపచేసినవాడు, ఎడారిలో నీటి బొగ్గలు పుట్టించినవాడు, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసినవాడు. ఆయన చేయలేని కార్యం ఇది, సూర్యచంద్రులను ఆపినవాడు. అటువంటి దేవుడి వైపు మనం చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క జూలై మాసంలో నీ ఆలోచనలు సఫలం అవ్వాలి, అన్నిట్లో నువ్వు సక్సెస్ చూడాలి, సమృద్ధి ఉండాలి, నీ గిన్నె నిండి పొర్లి పారాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నీ భారాలన్నీ ఎవరి మీద వేయాలి, ఏసై మీదే వేయాలి, ఏసై వైపే చూడాలి. ఏసై తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఏసయ్యా నిన్ను గూర్చంట చింతించుచున్నాడంట, ఏసై నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడంట, ఏసై ఆలోచనలో నువ్వు ఉన్నావంట. ఏసై ఆలోచనలో నువ్వు ఉన్నావంటే ఏసై నీకు మేలే చేస్తాడు, కానీ ఎంత మాత్రం కీడు చేడు. ఒక్కోసారి కొన్ని పరిస్థితులు మనకు కీడుగా అనిపిస్తాయి, కొన్నిసార్లు ఏంటి ఇలానే జరిగినిపించుద్ది. ఏది చేసినా ప్రభు మన మంచికే చేస్తాడు. ప్రతీది మన మేలు కొరకే, ప్రతీది మన దీవెన కొరకే. ఆయన ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టే పని ఎప్పుడు కూడా ఆయన చెయ్యనే చెయ్యరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కాబట్టి నీ ఉద్దేశాలు సఫలం అవ్వాలని నువ్వేం చేయాలి, నీ పనుల భారము యెహోవా మీద మోపాలి. ఏ పని చేసినా వాటన్నిటిని, పనులు లేవా ప్రభు మీద మోపు. ప్రభు ఆకాశ పక్షులతో పోషించిన దేవుడు, కాకులతో ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషించగలడు, నీకు సహాయం చేయగలడు, నిన్ను నిలబెట్టగలడు. ఆయన ఏదైనా చేయగలడండి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.